ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరు దగ్గరలోని ఫిరంగిపురం అనే ఊర్లో ఉన్నాం ఫిరంగిపురంలో బాలయేసి యొక్క పుణ్యక్షేత్రం దగ్గర ఉన్నాం అసలు ఈ పుణ్యక్షేత్రం ఎప్పుడు ఏర్పడింది ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయాలన్నిటిని మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలియజేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరని కోరుకుంటున్నాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్తో జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి లండన్లోని మిల్ హిల్ సభకు చెందిన మతగురువు థియోడర్ డిక్మన్ స్వామి 1875లో బాలయేసు కథెడ్రల్ ఆలయానికి విచారణ గురువుగా వచ్చారు ఆలయం శిథిలావస్థలో ఉండటం చూసిన ఆయన నిర్మాణానికి పూనుకున్నారు 1888 డిసెంబర్ 15వ తేదీ బాలయేసు ఆలయం పునాది నిర్మాణం చేపట్టారు పునాదులకు 2 ఏళ్ల కాలం పట్టింది బాలయేసు కేథడ్రల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద చర్చి కాగా తెలుగు రాష్ట్రాల్లో 2వ అతిపెద్దదిగా పేరొందింది బాలయేసు కేథడ్రల్ దగ్గరలో కొండపైన ఉండే కార్మెల్ మాత ఆలయంలో జూలై 14, 15, 16 తేదీల్లో ఉత్సవాలు జరుగుతుంటాయి డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు 24వ తేదీ అర్ధరాత్రి గుంటూరు బిషప్ చర్చిలో దివ్య బలిపూజ నిర్వహించి ఆ పూజను గుంటూరులో ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు వేడుకలకు వందలాదిగా మతగురువులు వేలాదిగా భక్తులు హాజరవుతుంటారు మీ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడానికి మంచి పవిత్ర స్థలం ఈ కార్మెల్ మాతా చర్చి కొండపై ఉంది చర్చికి చేరుకోవటానికి సరిగ్గా 1001 మెట్లు ఉన్నాయి పూజారి డిక్మన్ ఈ చర్చిని నిర్మించాడని పురాణం చెబుతోంది 1922లో ఈ మెట్లు 1001 నిర్మించబడ్డాయి కొండపైన ఉన్న ప్రసిద్ధ మేరీ చర్చ్ మరియు ప్రతిదాని ఆధారంగా కొండ మీద పాండ్య అని పిలువబడే గొప్ప పండుగ ఫిరంగిపురంలో కార్మెల్ మఠ జాతర మరియు తిరునాళ్ళు తప్పక సందర్శించాల్సిందే మనం కొండపై నుండి చుట్టుపక్కల గ్రామాలకు ప్రత్యేకించి కొండవీడు కోట యొక్క గొప్ప ప్రకృతి దృశ్యాన్ని సందర్శించవచ్చు గుంటూరు సమీపంలో సందర్శించడానికి గొప్ప ప్రదేశం చూసారు కదా మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం